안 해본.
हेलो हेलो। హలో 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 చెప్పండి, మీ పేరేంటండి? పేరు రజిత అండి. రజిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో రజిత గారు, భూపాల్పల్లి అండి. భూపాల్పల్లి, మీ సమస్య ఏంటండి? మేడం నేను హలో మీ టీవీ వాల్యూమ్ ని పూర్తిగా మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకే మేడం, మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాం మేడం. ఓకే, 150 మేడం, 125 స్క్వేర్స్ మేడం. ఓకే, ఎల్ఆర్ఎస్ మేము అది అప్లై చేశాము, మాకు ఎంత అమౌంట్ అవుతుందో చెప్పాలి. రజిత గారు సార్, రజిత గారు చెప్పండి. అది మీ మార్కెట్ వాల్యూని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి ఉంటుందమ్మా. ఇక్కడికి ఇక్కడ కాలిక్యులేట్ చేయడానికి వీలు కదమ్మా. అర్థమైందా? రేపే లాస్ట్ డేట్ దానికి, ఎల్ఆర్ఎస్ కి. మీరు ఆల్రెడీ మీరు దరఖాస్తు చేసి ఉన్నారు కనుక ఇబ్బంది లేదు. మార్కెట్ వాల్యూని బట్టి కట్టాలమ్మా. మీకు తెలుసా మార్కెట్ వాల్యూ ఎంత ఉందో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో? దాన్ని బట్టి లేదమ్మా, అక్కడ కట్టరు. మార్కెట్ వాల్యూ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో లెక్కేస్తారు. అయితే ఆ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, దాని ప్రకారంగా ఇప్పుడు మీ విస్తీర్ణాన్ని కట్టి తీసుకుంటారమ్మా. ఓకేనా? మీరైతే ప్రైవేట్ గా ఎవరితోటైనా చేయించి పెట్టుకోండి ఊరికే. మున్సిపల్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కి లెక్కలు కట్టి వాళ్ళు నోటీస్ పంపిస్తారు, డిమాండ్ నోటీస్. అప్పుడు మీ అంచనాకు అది సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. భారీ తేడా ఉందనుకోండి, మీ లెక్కలు 100 రూపాయలు వస్తే వాళ్ళు 1000 రూపాయలు రాశారనుకోండి, అప్పుడు మీరు దాని గురించి మీరు సవాల్ చేయొచ్చు. ఇట్ట వచ్చిందని మీరు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? రైట్ రజిత గారు, నమస్తే. హలో హలో చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? నమస్తే. నమస్తే. ఏం లేదు సార్, ఎల్ఆర్ఎస్ గురించి ఒక ప్లాట్ మాకు ఖమ్మంలో ఉన్నది సార్, అది పంచాయతీలో ఉన్నది. ఓకే. హలో చెప్పండి సార, చెప్పండి. మీరు టీవీ సౌండ్ తగ్గిస్తే చెప్పిందే చెప్పారు. లక్ష్మణ్ గారు, మీరు మీది ఆసిఫాబాదా? మాది ప్రాపర్ ఖమ్మము, వ్యాపార ఆసిఫాబాద్. ఓకే సార్, చెప్పండి సార్. మీ అనుమానం ఏంటి సార్? మీ అనుమానం ఏంటి? ఇప్పుడు అది పంచాయతీలో ఉన్నా సార్, పంచాయతీ ఆఫీస్ నుండి, అంటే పంచాయతీ సెక్రటరీ నుంచి దాని పర్మిషన్ ఉన్నది. ఓకే, అయితే మనం దానికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లై చేయాలా లేదా అనేది చిన్న క్లారిఫికేషన్ సార్. సార్ మీరు కొన్నది అప్రూవ్డ్ లేఅవుట్ కాదా? అది అప్రూవ్డ్ లేఅవుట్ అనేది నేను అప్పుడు అడగలేదు సార్. అప్రూవ్డ్ లేఅవుట్ అంటే లేఅవుట్ లకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి సార్. 10% భూమిని మొత్తం టోటల్ విస్తీర్ణంలో 10% భూమి పంచాయతీకి ఇవ్వాలి, ఇలా ఉంటుంది. 30 ఫీట్ రోడ్లు, ద పార్క్, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అవన్నీ వదిలేశారా లేదా? రేపు డెవలప్ 10% భూమిని విస్తీర్ణాన్ని గవర్నమెంట్ కి ఇవ్వాలి, అట్లా ఇచ్చారా? అలాంటిదైనా మీరు కొనుక్కున్నది? లేకుంటే ఊరికేనే 4 భాగాలుగా చేసి అమ్మేస్తే కొనుక్కున్నారా? అట్లా ప్లాట్లు విభజించి దాంట్లోకి మనం తీసుకున్నాం సార్. అంతే సార్, దాన్ని కట్టాల్సిందే. కట్టాల్సిందేనా సార్? ఎస్ సార్, అనుమానమే లేదు. సరే సరే సార్, అయితే చిన్న ఏదంటే సార్, అది కార్పొరేషన్ లో విలీనమై మళ్ళీ తర్వాత పంచాయతీ కింద వస్తుంది అనేది వాళ్ళు చెప్పేది. ఎప్పుడన్నా విలీనం కానివ్వండి సార్. సార్ విలీనం ఎప్పుడన్నా కానివ్వండి, విలీనం అయితే ఓకే, విలీనం కాకపోయినా మనం కట్టాల్సిందే. విలీనం అయినా కట్టాలి, విలీనం కాకపోయినా కట్టాలి.
ఇప్పుడు పంచాయతీ కట్టాలి, అప్పుడు కార్పొరేషన్ కట్టాలి, అంతే తేడా. అయితే పంచాయతీ నుండి మనకు పర్మిషన్ ఉన్నది సార్, మరి G+1 కి పర్మిషన్ ఉన్నది సార్. ఒకటండి, ఇంటికి పర్మిషన్ వేరు, ఎల్ఆర్ఎస్ అనేది వేరు. ఇప్పుడు మీకు పర్మిషన్ ఉంది కనుక మీరు కట్టుకోవచ్చు, మీకు బ్యాంక్ లోన్ రాదు. అంటే 1 మంత్ ఉన్నది మనం సార్. సార్ మీకు బ్యాంక్ లోన్ రాదు, అది ఒకటే తేడా. బ్యాంక్ లోన్ అవసరం లేదు, మీ దగ్గర డబ్బులు కట్టాలనుకుంటున్నారు కట్టుకోవచ్చు. అంటే 1 మంత్ ఉన్నా సార్, రేపు ఒకనాటికి క్రయ విక్రయాల ఆస్కారం ఉండదు అట్లా. సరే సార్, ఎలా ఉంటుంది సార్ 1 మంత్? దేనికంటే 1 మంత్ అంటే అది మన పర్మిషన్ కి 1 మంత్ ఉన్నది, మళ్ళీ దానికి రెన్యువల్ చేసుకోవాలా? మరి రెన్యువల్ చేసుకోవచ్చు సార్, మళ్ళీ 6 ఇయర్స్ వరకు. ఈ డైనమాలో ఉన్నది ఇట్లా, కార్పొరేషన్ 6 సంవత్సరాల వరకు రెన్యువల్ చేస్తారండి. హలో లక్ష్మణ్ గారు, రేపే గడువు, కట్టాలనుకుంటే రేపు కట్టాలి. మీకు ఇంటి పర్మిషన్ కావాలనుకుంటే రెన్యువల్ చేసుకోవచ్చు, 6 ఇయర్స్ వరకు వర్తిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు, నమస్తే. ఇప్పుడు మరో కాలర్ తీసుకుందాం. ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. నమస్తే ప్రభాకర్ గారు, చెప్పండి. ఇప్పుడు నాది కౌకూర్ పొలంలో ప్లాట్ ఉందన్నమాట. నేరడిమెట్ ఏరియా సార్? నేరడిమెట్ ఏరియా కానీ మాకు ప్లాట్ ఉందండి. ఆ ప్లాట్ కౌకూర్ పొలంలో ఉందండి. ఆ కౌకూర్ పొలంలో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కోర్టులో ఏదో కేసు నడుస్తుందంట కదండి. హలో, కోర్టులో కేసు ఉన్నది వేరండి, కోర్టులో కేసు నడుస్తుంది. చెప్పండి, కోర్టు ఎక్కడ కూడా అప్లికేషన్ తీసుకోవద్దని ఎక్కడ చెప్పలే కోర్టు. ఇప్పుడు మావ కట్టుకోవచ్చా అండి ఎల్ఆర్ఎస్? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టినా గానీ కోర్టు తుది తీర్పుకు లోబడి నిర్ణయం ఉండాలి అనేది గవర్నమెంట్ కు కోర్టు ఇచ్చినటువంటి సూచన. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ అయితే కట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఇప్పుడు ఎంత కట్టాలండి మామూలుగా? 1000 రూపీస్ సార్. 1000 రూపీస్ ఎల్ఆర్ఎస్ వచ్చేస్తుంది సార్? ఇనీషియల్ గా 1000 రూపాయలు ఇండివిజువల్ అయితే, ఏదైనా రియల్టరో లేకుంటే ఇంకేదో అయితే ఎక్కువ ఉంది. ఇండివిజువల్ అండి, ఇండివిజువల్ అయితే 1000 రూపాయలు అండి. కట్టాక మళ్ళీ ఇంకా ఏం చేయాలండి? అప్పుడుగా మీకు రసీదు ఇస్తారు, తర్వాత వాళ్ళు అసెస్ చేస్తారు మార్కెట్ రేట్ ను, విస్తీర్ణాన్ని బట్టి అసెస్ చేస్తారు. అసెస్ చేసినప్పుడు అప్పుడు మీకు డిమాండ్ నోటీస్ ఇస్తారు ఇంత అని. అప్పుడు వేరేది కట్టాలి, ఇంకా అది కట్టాలి, వేరే కట్టాలన్నమాట. ఎస్ ఓకే అండి, బాగా తెలిసిందండి, మీరు బాగా చెప్పారండి. సివిఎం న్యూస్ కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, నమస్తే. హలో హలో సార్, మీకు కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. మీరు డ్రాప్ అయినట్టున్నారు. హలో హలో, చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, ఎల్ఆర్ఎస్ గురించి. సార్ అడగండి సార్, మీ అనుమానం ఏంటి అడగండి. అంటే ఏం లేదు, ఇప్పుడు విలేజ్ లో ఓకే ఇండ్ల మధ్యలో ఉంది పురాతనమైన ప్లాట్. ఓకే, ఇండ్ల మధ్యలో ఉంది, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇండ్ల మధ్యలో ఉంది, ఇండివిజువల్ ఉంది ప్లాట్. దానికి ఎల్ఆర్ఎస్ కట్టచ్చా లేదా? ఇంకెందుకండి ఎల్ఆర్ఎస్ కట్టడం దానికి? డౌట్ అంతే. పురాతన దానికి కట్టాల్సిన అవసరం లేదు. మీ పంచాయతీ వాళ్ళు ఏమంటున్నారు, కట్టమంటున్నారా ఏంటి మిమ్మల్ని? కట్టమనట్లేదు కానీ, కాకపోతే మామూలుగా దాన్ని ఆన్లైన్ చేసుకోమని చెప్తున్నారు జీపీలో. అవును, ఆన్లైన్ చేసుకోండి సార్. ఆన్లైన్ అంటే మనం సబ్ రిజిస్టర్ రిజిస్టర్ అయిపోయింది. ఆస్తులను ఆన్లైన్ ఇప్పుడు జరుగుతుంది కదా? అవును సార్, సబ్ రిజిస్టర్ రా ఉంది ఆల్రెడీ, మళ్ళీ జీపీలో కూడా ఉంది ఆల్రెడీ. గ్రామ పంచాయతీలోనే ఆన్లైన్ అండి. అవును, అంతే, అక్కడ ఆన్లైన్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఆస్తులు బిల్డింగ్లు అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ చేయబోతున్నారు కదా? అవును సార్, తెలంగాణనే కదా మీది. అవును సార్, అంతే. సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళకి వివరాలు ఇవ్వండి. రైట్ అండి, నమస్తే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో హలో, భారత్ భూషణ్ మూడనూరు. చెప్పండి సార్. మరి ఇల్లు 2011 లో నేను పర్చేజ్ చేసిన సార్ హౌస్. ఓకే, అయితే నేను ఎల్ఆర్ఎస్ కట్టాలా వద్దా? ఎందుకంటే అన్ని ట్యాక్స్ ఫిక్స్ అన్ని కడుతున్నా. కాదు సార్, మీ మున్సిపల్ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఏమంటారంటే, నేను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినా సార్, ఆయన కమిషనర్ ఏమంటుండంటే ఎస్ యూ కెన్ అప్లై ఫర్ ఎల్ఆర్ఎస్ అంటుండు. అంతే, అది అసలు మరి ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు కదా అంటున్నారు. కాదు సార్, మనం కట్టుతున్న దేనికోసం అంటే ల్యాండ్ కోసం సార్, లేఅవుట్ రెగ్యులరైజ్ ల్యాండ్ కి ఇది పనిచేస్తుంది.
ఎల్ఆర్ఎస్ అనేది. హలో, బిల్డింగ్ కాదండి మనం కడుతున్నది. బిల్డింగ్ కాదు కదా? బిల్డింగ్ కాదు, ల్యాండ్ కోసం. మీ ఇంటి అడుగు ఉంది కదా? మీ ఇంటి అడుగు ఉందా? భూమి ఉందా? స్థలం? దాని కోసం కట్టడం ఎల్ఆర్ఎస్ అనేది. ఓకేనా సార్? రైట్ అండి. ఇంటికి కాదు సార్, ఇంటి స్థలానికి కడుతున్నాం మనం. ఇప్పుడు మీరు ఆ ఇల్లు సార్, సార్ ఒక మాట, ఒక మాట మీకు ఒకే మాట చెప్పాలి. ఇప్పుడు ఆ ఇల్లు తీయాలనుకుంటున్నారు, కొత్త బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు అనుకోండి. ఆల్రెడీ ఉన్నది ఇల్లు సార్. సార్ ఒక మాట సార్, ఇప్పుడు కాదండి, ఇంకో 4 ఏళ్ళు అయినాక కట్టాలనుకుంటారు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఎల్ఆర్ఎస్ ఉంటేనే మనకు వర్తిస్తుంది. అవును. ఇప్పుడు దీనిపైన మీరు ఇంకో 5 అంతస్తులు ఇంకో 4 అంతస్తులు వేయాలనుకున్నారు, లోన్ రావాలి, ఎల్ఆర్ఎస్ ఉంటే లోన్ వస్తుంది. అర్థమైందా సార్? ఇప్పుడున్న దానికోసం కాదు, భవిష్యత్ అవసరాల కోసం. దీన్ని ఇట్లాగే ఉంచుకున్నారు అనుకోండి, ఏం కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు మాడిఫై చేయడమో, భవిష్యత్ అవసరాల్లో ఇంకా దాన్ని కూలగొట్టి పెద్ద కట్టడమో, లేకుంటే ఇలాంటి ఉంటే ఎల్ఆర్ఎస్ ఉంటే బెస్ట్. క్రయ విక్రయాలకు కూడా ఇప్పుడు రేపు మనం అమ్మాలనుకుంటాం, ఇంకోటి మంచిది దొరుకుతుంది మీకు, దీన్ని అమ్మాలనుకుంటారు, ఎల్ఆర్ఎస్ కొనేవాడు ఈజీగా ఉంటాడు. అదండి. ఓకేనా సార్? అంటే నేను ఒక్కసారి నేను ఉండేది మునుగునూరులో. ఓకే. హలో సార్, మీకు కాల్ రాపోయినట్టుంది సార్. మీరు ఎక్కడున్నా సరే మనం ఉన్నటువంటి పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ మాత్రమే కట్టాలి సార్. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి. మీ టీవీ సౌండ్ తగ్గిస్తే మాట్లాడచ్చు సార్, ప్లీజ్. టీవీ సౌండ్ తగ్గండి సార్. హలో హలో సార్, మీ కాల్ రాపోయినట్టుంది, మళ్ళీ ట్రై చేయండి సార్, దొరుకుతుంది. మరో కాల్కి వెళ్దాం సార్, చెప్పండి. జగన్ అండి నా పేరు. జగన్ గారు మాట్లాడండి సార్. అదే ఒక్కొక్కసారి ఫోన్ చేశాను, అక్టోబర్ నెలలో మొదలవుతాయి అన్నారు కదండి, చిన్నగా కాంట్రాక్ట్ పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాం అని చెప్పాం కదండి. ఏంటి సార్ మొదలయ్యేది? పెయింటింగ్ కాంట్రాక్ట్ అది ఇదండి, మనం చంద్రబాబు నాయుడు టైంలో కట్టించారు కదండి హౌసింగ్. అవును సార్, అవును. నిర్మాణాలు ఏపీ టిడ్కో అండి, ఏపీ టిడ్కో. టిడ్కో, టిడ్కో హౌసెస్. టిడ్కో హౌసెస్ అండి. అందులోనే చిన్న కాంట్రాక్ట్ పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నానండి, షాప్ పల్లంజి దగ్గర నుంచి. ఎక్కడ సార్? కొవ్వూరం. ఇది కొవ్వూరే అండి. కొవ్వూరే కదా? కొవ్వూరే అండి. కమిషనర్ గారి నంబర్ ఏంటి సార్, మాట్లాడదాము. కమిషనర్ గారి నంబర్ లేదండి. అయితే రోజుల తర్వాత కూడా మీరు నంబర్ తీసుకోకుంటే ఎలా సార్? మీరు అంటే తీసుకోవడానికి కదా జగన్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు అక్టోబర్ నెలలో మొదలైపోతాయి అన్నారు కదండి. అన్నారండి, అప్పుడు అన్నారు అక్టోబర్ నెలలో కంప్లీట్ చేస్తామని అన్నారు. మరి అక్టోబర్ నెల నుంచి దాదాపు సగం నెలకు వచ్చేసింది, మరి దాన్ని మళ్ళీ నవంబర్ అంటారా, ఈ మంత్ లోనే కంప్లీట్ చేస్తారా? మీకే మనం మీకు అక్కడ మీకే తెలవాలి, అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఏదైనా వర్క్ మొదలైందా? ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ పాలిటిక్స్ ఇవన్నీ చూస్తుంటే ఏం అయ్యేటట్టు ఏం కనపడతలేదండి. మరి అది మళ్ళీ పొడిగిస్తారేమో. ఈ ముందు స్థలాలు ఇవ్వడం, ఈ స్థలాల్లో ఇల్లు కట్టే ఆ ప్లాన్ లోనే ఉంటుంది తప్ప గవర్నమెంట్ ఆ ఏపీ తిట్టుకో, మరి అన్ని తప్పులు పట్టేసి మొత్తం చాలా ఇదిగో పాములు అని చాలా ఇదిగా ఉన్నాయండి. గవర్నమెంట్ కు అది సెకండరీ థింగ్ అయిపోయిందండి. మీ బిల్లుకు సంబంధించి మాత్రం మాట్లాడదామండి, మీ మున్సిపల్ కమిషనర్ నంబర్ తీసుకొని కాల్ చేయండి జగన్ గారు, మనం మాట్లాడదాం. అది ఎందుకు ఆగింది, ఎక్కడ పరిష్కారం ఏ రకంగా దొరుకుతుంది అనేది మనం పరిశీలిద్దామండి. ఓకేనా జగన్ గారు? నమస్తే, థ్యాంక్ యూ. హలో షాద్నగర్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సార్ మీ ప్రాబ్లం? రామరెడ్డి, షాద్నగర్ మాట్లాడుతున్నా, కిషన్పేట మండల్. చెప్పండి సార్ రామరెడ్డి గారు. రామరెడ్డి గారు సార్, టీవీ సౌండ్ తగ్గిస్తే. అల్వాల గ్రామ పంచాయతీ, ప్లీజ్ అండి, ప్లీజ్ మీరు టీవీ సౌండ్ తగ్గండి సార్. ఓకే సార్, కంప్లీట్ తగ్గండి సార్. అల్వాల గ్రామ పంచాయతీలో వచ్చి రీసెంట్లీ ధర్మి పోర్టల్ ది అది మన ఎల్ఆర్ఎస్ గురించి తీసుకున్నారు సార్. ఓకే. సో అయితే ప్రజెంట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓన్లీ మీ ఇంటి వరకు మేము రాస్తామండి, ఖాళీ ప్లాట్ రాయమా అంటారు. నేనేమన్నానంటే ఖాళీ ప్లాట్ ఎట్లయితుంది అండి, అది నా ఆధీనంలోనే ఉంది, నాదే కదా.
సో ఇంటికి ఎందుకు, అది కూడా నా జాగానే, నేనే దాని ఆధీనంలోనే ఉన్నాను ఎన్నో ఏళ్ళ నుండి. మా తాతలు ముత్తాతల ఉన్నప్పటి నేనే ఉంటున్నప్పుడు. కాదు రామరెడ్డి గారు, రామరెడ్డి గారు ఇప్పుడు మరి అది ఎవరి పేరు మీద రాస్తారట? అది నేనే అడగాలి సార్, మిమ్మల్ని నేను అడగాలి. కాదండి, ఇప్పుడు ఒక ఆస్తి ఉందండి రామరెడ్డి గారు, ఒక ఆస్తి ఉన్నప్పుడు ఆ ఆస్తి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి దానికి ఒకరు యజమాని అయి ఉండాలి. అవును సార్. ఎవరో ఒకరు యజమాని ఉంటారు కదా. అవును సార్. అయితే ఇండివిజువల్ ఉంటారు, లేకుంటే సంస్థలు ఉంటాయి, లేకుంటే దేవాలయాలు ఉంటాయి, లేకుంటే వక్ఫ్ ఉంటుంది, లేదా గవర్నమెంట్ ఉంటుంది కదా. అవును సార్. కనుక ఆ స్థలానికి ఎవరట యజమాని? మనం మీరు ఈ రకంగా అడగండి, ఈ స్థలం ఓకే, ఈ స్థలం యజమాని ఎవరు అంటే గవర్నమెంట్ సార్. కరెక్టే. విలేజ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో, వాస్తవాచారి అని ఒక క్యాండిడేట్ ఉన్నారు మా దగ్గర, వాస్తవాచారి. సో తనను అడిగేమంటాడంటే, లేదండి అది కట్టలేదు కదా, కట్టిన దాని గురించి చెప్పండి, మీరు ఎంత వరకు మీరు ఉన్నారు అంటే, నేను ఎక్కడ వరకు ఇల్లు కట్టాను. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు ఒకటి సార్, ఇండ్లను ఇండ్లను లెక్కిస్తారు, ఇంటి స్థలాలను కూడా లెక్కిస్తారు, ప్లాట్లన్నీ ప్లాట్లను కూడా లెక్కించి మన మన ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. కనుక మీరు ఒక పని చేయండి సార్, మీరు రిటర్న్గా రాసివ్వండి, ఈ స్థలం నాది, దీన్ని ఎందుకు లెక్కించారని చెప్పేసి మీరు రిటర్న్గా రాసివ్వండి, ఆయనను కూడా రిటర్న్గా అడగండి. నోటి మాటగా చెప్పొద్దు సార్, చారి గారు మీరు రిటర్న్గా ఇవ్వండి అని అడగండి. అదే అడిగాను, అడిగితే ఏమంటున్నారంటే, మాకు ఎక్కడ చెప్పలేదండి, ఎల్ఆర్ఎస్ లో ఓన్లీ ఇంటి నిర్మాణం ఉన్నదానికే మేము రాస్తున్నాము. ఒకటి ఒకటి అందుకేనండి, అందుకే రామరెడ్డి గారు ఆయన ఏమంటున్నారనేది మనకి ఇక్కడ వద్దు సార్, మనకేం కావాలనేది మనం అడగాలి. మీ ఆ ఇది నాది, దీన్ని లెక్కించండి అని చెప్పేసి మీరు దరఖాస్తు ఇవ్వండి, రసీదు తీసుకోండి ముట్టినట్టుగా. అప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, నోటి మాటకు వద్దండి, నాకు మీరు ఎండార్స్మెంట్ ఇవ్వండి అని అడగండి. మీరు ఏది చెప్పినా సరే ఎండార్స్మెంట్ ఇవ్వండి నాకు, నేను తీసుకుంటాను అనండి. ఆ ఎండార్స్మెంట్ ఉంటే మనం ఎవరు దాని మీద అప్పీల్ చేయొచ్చు, మనం సవాల్ చేయొచ్చు, పై అధికారిని అడగవచ్చు. ఆయన కూడా భయంతో ఉంటాడు, నిజంగానే ఇచ్చేది ఉంటే ఆయన ఇస్తాడు, ఊరికే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయరు అప్పుడు. ఇంకోటి ఏంటంటే, మీరు కడుతుంది ఇంటికే, ఇంటి ట్యాక్స్ కడుతున్నారు, ఇంటి బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది. సార్ ఒక మాట సార్, ఆయన ఏమన్నాడు అనేది పక్కన పెట్టండి సార్. మీరు సార్ మీకు మేము చెప్పింది అది మీకు అర్థమైంది కదా సార్? అర్థమైంది. ఆ రకంగా అడగడానికి మీకు అభ్యంతరం లేదు కదా? నాకేం అభ్యంతరం? అంతే, వాళ్ళను మీరు రిటర్న్ ఇవ్వండి, రసీదు తీసుకోండి ముట్టినట్టుగా, వాళ్ళను కూడా రిటర్న్ గా రాసిమ్మని అడగండి. ఏం చెప్పినా సరే సార్ ప్లీజ్ అండి రిటర్న్ గా రాసివ్వండి అని అడగండి. పంచాయతీ ముద్రేసి, ఆఫీస్ ముద్రేసి, సంతకం పెట్టి ఇమ్మనండి, సరిపోతుంది. ఓకే సార్, తప్పకుండా సార్. నేను ఒకవేళ ఆయన ఇవ్వకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని అప్రూవ్ చేస్తాను సార్. రైట్ అండి, నమస్తే. ఎందుకు ఇవ్వరు? ఇవ్వకపోవడం అనే సమస్యం లేదు. ఇవ్వకపోతే మీరు ఇవ్వకపోతే మళ్ళీ మా దగ్గరికి రావద్దు. మీరు ఇవ్వకపోతే నేను ఇవ్వను అని రాసివ్వాలని అడగాలి సార్. ఇవ్వను అన్నాడు అనుకోండి, ఓకేనండి, మీరు ఇవ్వను అని రాసివ్వండి, అదే రాసివ్వండి అనండి. లేదు తప్పకుండా, అది కూడా రిటర్న్ కి ఇవ్వడు. నేను రికార్డ్ చేసుకుంటానండి, నేను సెల్ ఫోన్ తీయండి, వీడియో తీయండి. ఓకేనండి, నేను రికార్డ్ చేసుకుంటాను, ఇప్పుడు చెప్పండి అనండి. ఓకే సార్, రైట్ అండి, నమస్తే. హలో, హలో నాగరాజు గారు, నల్గొండ నుంచి. హలో, నల్గొండ నుంచా? అవునవును, చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? అసలు ఎల్ఆర్ఎస్ గురించి క్లుప్తంగా చెప్పండి సార్. అసలు ఎల్ఆర్ఎస్ దేనికోసం ఇప్పుడు కొత్త ప్లాంట్ కోసం? మీరు ఒక్క నిమిషం, మీరు ఒక యూట్యూబ్లో సివిఆర్ న్యూస్ లైవ్లో ఒక్క 5 నిమిషాలు వెనక్కి వెళ్తే మీకు దొరికిపోతుంది సార్ మొత్తం. ఓకే సార్, ఒక 5 నిమిషాలు వెనక్కి వెళ్ళండి సివిఆర్ న్యూస్లో, యూట్యూబ్లో లైవ్లో. థ్యాంక్ యూ సార్, నమస్తే. హలో, హలో, హలో సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్, మాట్లాడండి. అది చిత్తూరు జిల్లా. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? చిత్తూరు జిల్లా ప్రాబ్లం ఏంటి సార్? నాకు పొలం ఉంది, ఆ పొలానికి ఇది పాస్బుక్ ఇవ్వలేదు. రేపు పొద్దున కాల్ చేయండి సార్. మీరు నగరీ పాస్బుక్ ఇవ్వలేదు. రేపు ఉదయం నేను చిత్తూరు. రేపు ఉదయం సార్, వింటున్నారా? మా మాట వినపడుతుందా? హలో సార్, రేపు ఉదయం 8 గంటలకు కాల్ చేయండి సార్, 8 నుంచి 9 వరకు. నగరి తహసీల్దార్ నంబరు, చిత్తూరు ఆర్డీఓ నంబరు కూడా కాల్ తీసుకొని కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే. హలో,
హలో ద పర్సన్ యు ఆర్ సార్ మీరు హోల్డ్ లో పెడుతున్నారు కాల్ కాల్ కనెక్ట్ అయింది సార్ మీకు మాట్లాడండి హలో మాట్లాడండి చెప్పండి సార్ సమస్య ఏంటి దేనికి సార్ మీకు కట్టాల్సిన అవసరం ఉంటేనే మనం కట్టాలి లేకుంటే కట్టాల్సిన అవసరం లేదు దేని దేని కట్టాలి దేని దేని కట్టకూడదు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది సార్ చూడండి సార్ ఒక మాట దేనికి కట్టాలి దేనికి కట్టద్దు ఎప్పుడు కట్టాలి దాంట్లో మొత్తం స్క్రీన్ మీద కనపడుతుంది సార్ చూడండి అప్రూవ్డ్ లేఅవుట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు సార్ దానికి అప్రూవల్ లేకుంటే కట్టాలి సింపుల్ ఓకేనా థ్యాంక్ యూ సార్ నమస్తే హలో హలో చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్తే అండి మాది బుద్ధిలో ప్లాట్ ఉంది సార్ ఎక్కడ సార్ మాది బుద్ధిలో ప్లాట్ ఉంది సార్ బుద్ధిల్ ఓకే రాజేంద్ర నగర్ మండల్ బుద్ధివేలు సార్ ఓకే సార్ ఓకే బుద్ధివేలు రైట్ సార్ అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్ లో ఇల్లు అయిపోయినాయి సార్ ఓకే ఈ ఎంప్టీ ప్లాట్ ఉంది దానికి ఎల్ఆర్ఎస్ కట్టాలా సార్ అంటే అది ఒక్కటే సార్ మనకిక్కడ మనం గతంలో అది అప్రూవ్డ్ లేఅవుట్ అయితే కట్టద్దు అప్రూవ్ లేకపోతే కట్టాలి ఇది ఒక్కటే సింపుల్ అది గ్రేటర్ హైదరాబాద్ కిందకి వస్తుంది కదా దేనికన్నా రానియండి సార్ గ్రేటర్ హైదరాబాద్ రానియండి షాద్నగర్ కిందికి రానియండి లేదా బుద్ధివేలు పంచాయతీ కిందకి రానియండి దేనికన్నా రానియండి ఓకే పొలం వేరు సార్ ఇప్పుడు ఏం జరిగిందంటే సార్ పొలాలన్నీ కూడా ప్లాట్లు వేశారు ప్లాట్లు వేసినప్పుడు దానికి ఒక తరీఖా ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్లాట్ వేయడానికి ఎంతనన్నా కానివ్వండి సార్ ఇక చూడండి 100 యార్డ్స్ కూడా ఎంత కట్టాలో మా దాంట్లో చూపిస్తున్నాం చూడండి స్క్రీన్ పైన 100 యార్డ్స్ కూడా కట్టాలి 100 యార్డ్స్ లోపల ఇది ఎంత రేటు 100 యార్డ్స్ దాటుతుంట మొత్తం దాంట్లో ఉంది చూడండి నరసింహ గారు ఇంతే కదా సార్ రైట్ అండి నమస్తే థ్యాంక్ యూ హలో 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 సార్ హరినాథ్ గారు సార్ చెప్పండి సార్ మీ కాల్ కనెక్ట్ అయింది మాట్లాడండి హలో మాట్లాడండి సార్ హరినాథ్ గారు సార్ నాది మున్సిపాలిటీలో రామగుండంలో నాది ఒక ల్యాండ్ ఉన్నా సార్ ఓకే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఆఫీసర్లు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా లేదు సార్ చిన్న డౌట్ అయితే అది లావన్పాట కింద ఉన్నా సార్ ఓకే అయితే అది మున్సిపాలిటీలో పేరు ఎక్కియలేదు దాన్ని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకోమంటున్నారు కదా సార్ అవును అంటున్నారు అయితే అది ల్యాండ్ కు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎల్ఆర్ఎస్ చేస్తారా ఎట్లా అని చెప్పేసి డౌట్ కొద్దిగా ఫోన్ చేసిన సార్ సార్ మీకు మీకు ఎవరు చెప్పారో సార్ అది కరెక్టే చెప్పారు అది అవుతుందా కాదా అని మీకు అనుమానం ఉంది కదా మీకు ఎవరు ఒకటి కొన్ని విషయం చెప్పుంటారు కదా ఇప్పుడు మీరు కొనుక్కున్నారు అవును సార్ డబ్బు ఖర్చు పెట్టారు మీరు అవును సార్ మీకు ఎవరైతే చెప్పారో అది కరెక్టే చెప్పారు సార్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటారా సార్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మీ పేరు మీదకి అవుతుంది సార్ కానీ బదలాయింపు జరుగుతుందా జరగదా అనేది ఒకసారి కనుక్కోండి ఓకే సార్ అసైన్మెంట్ ల్యాండ్స్ లావని పట్టాలు ఒక పేరు మీద ఇంకో పేరు మీదకి వస్తాయా రావా చూసుకోండి సార్ ఒక్కసారి సరే సార్ ఓకేనా హరినాథ్ గారు ఓకే సార్ థాంక్యూ ఇప్పుడు కొనుక్కుని ఉంటారు అవును సార్ ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది అవును సార్ డబ్బు పెడతాం సార్ మనం కానీ సరైనవి కొనుక్కోవాలి సార్ అప్పుడు కూడా మీరు 100 రూపాయలు అనేది రూపాయికి ఏం కొని ఉండరు అవును సార్ అప్పుడు కూడా మీరు మార్కెట్ రేటే పెట్టి ఉంటారు అవును సార్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని కొనుక్కోవాలి సార్ సార్ రైట్ హరినాథ్ గారు ఇంతకంటే మీకు ఎక్కువేం చెప్పలేము మేము నమస్తే హలో సార్ చెప్పండి సార్ హలో చెప్పండి శ్రీనివాస్ గారు అది ఎల్ఆర్ఎస్ డేట్ పెంచిందా కనుక్కుందామని ఈ రోజు 15 కన్నా రేపే లాస్ట్ పెరుగుతుందేమో అని పెరిగి చెప్పలేము సార్ ఇప్పటికైతే నోటిఫికేషన్ ఇప్పటికైతే ప్రకటన రాలే గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకైతే పొడిగింపు ప్రకటన రాలేదు శ్రీనివాస్ గారు రాలేదు అయినా మనకి ఎందుకు సార్ ఏముంది 1000 రూపాయలే కదా అవునా వాళ్ళు పెంచితే పెంచకుంటే ఏంటి
కట్టాల్సిందే అంటారా? లక్ష రూపాయలు అనుకోండి, మనం ఇబ్బంది పడాలి. అవును అవును, ముందు డిపాజిట్ కట్టే మొత్తం ముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా తగ్గించారు, 1000 రూపాయలే చేశారు దాన్ని. మీకు నిజంగా ఎల్ఆర్ఎస్ ఉంది, ప్రాబ్లం ఉంది అన్నప్పుడు కట్టేసి అయిపోతుంది కదా. రైట్ శ్రీనివాస్ గారు నమస్తే. హలో హలో చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడండి. చెప్పండి సారీ గారు, సారీ గారు చెప్పండి. మేము 2015లో ఎల్ఆర్ఎస్ కానీ కట్టినాము. ఓకే, అయితే కట్టితే దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి పదివేలు కట్టారా? 50,000 10,000 కట్టినాం సార్. ఓకే, అయితే మొన్న కూడా మీకు ఒకసారి ఫోన్ చేసాం సార్. అవును, ఇప్పుడు ఏమన్నారు సార్? మళ్ళీ కట్టమంటున్నారా వాళ్ళు? వాళ్ళు కట్టమని లేదు, వాళ్ళ ఇంటికి కూడా ఇంతవరకు ఏం రాలేదు ఎంక్వైరీ కానీ. అయితే ఒకటి ఏంటంటే, మన సీఎం కేసీఆర్ గారు ఒకటి ఇచ్చారు కదా, 2015లో కట్టిన వాళ్ళు ఇప్పుడు కట్టవలసిన అవసరం లేదు, కొత్త గైడ్ లైన్స్ ద్వారా రెగ్యులర్ చేయడానికి ఇచ్చింది కదా సార్. అవును, అయితే మరి వాళ్ళు రాలేదు, మరి కట్టమని అంటే డేట్ అయిపోయినా 15 డేటే అంటారు కదా, వాళ్ళు రాలేదు, మరి డేట్ కింద అయిపోతే మళ్ళీ ఎప్పుడో కట్టారు కదా, కట్టినాం కానీ మళ్ళీ ఇంకా అమౌంట్ ఏం లేదంటారా సార్? మీకేం సంబంధం సార్? మీరు అప్పుడే డిపాజిట్ చేశారు 10,000 రూపాయలు, అయిపోయింది అయిపోయినట్టేనా? మీకు రసీదు ఉంది? ఉంది. ఇప్పుడు అది వాళ్ళ బాధ, గవర్నమెంట్ బాధ, ఎందుకంటే గవర్నమెంట్ కూడా కోర్టులో కేసులు ఉన్నాయి, అన్ని లేవు కొన్ని ఉన్నాయి, దాంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. మొన్ననే మొన్న శుక్రవారం రోజు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, 2015-16లో కట్టినటువంటి ఎంత 130 అయినా జీవం మీద ఎంత 150 ఆ జీవో ప్రకారంగా కట్టిన వాళ్ళందరిది కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది చారి గారు, శుక్రవారం నాడు నిర్ణయం తీసుకుంది. మరి ఆ ప్రకారంగా వాటి కేసులన్నీ కూడా డిస్పోజ్ చేస్తారట మోస్ట్ ప్రాబబ్లీ. మరి ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఏముంది సార్, త్వరగా అయిపోతుంది. డౌట్ అయితే లేదు సార్? మీకెందుకు సార్ డౌట్? ఇంకా మీరు అప్పుడు కట్టారు, ఆ స్కీమ్ కిందనే కట్టారు మీరు. అవును సార్, ఆ జీవో వేరు, ఈ జీవో వేరు, రెండు వేరు వేరు జీవోలు. థ్యాంక్ యూ చారి గారు నమస్తే. హలో, యాదే గారు, మీరు టీవీ సౌండ్ తగ్గిస్తే మీ సమస్య మాకు వినే ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది, మాకు మీ సమస్య పరిష్కరించే అవకాశం మాకు ఉంటుంది. యాదే గారు మీరే చెప్పాలి సార్. అదే సార్, ఎల్ఆర్ఎస్ అంటే ఎంత కట్టాలో తెలుసుకుందాం. ఎక్కడ సార్ మీది? నల్గొండ. మాది నల్గొండ పంచాయత్, నల్గొండ మున్సిపాలిటీ విలేజా? నల్గొండ పక్కన, నల్గొండ మున్సిపాలిటీకి వస్తారు అది. ఆ నల్గొండ మున్సిపాలిటీలోనే కొంతమందికి ఆథరైజ్ ఇచ్చారండి మీ టీ సేవా కేంద్రాలనే కదా సార్? టీ సేవా కేంద్రంకి వెళ్ళండి, అందులో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎంత కట్టాలండి సార్? దానికి ఎంత పడుతుంది? ఏంది మన ప్లాట్లు అంటే ఇంతకుముందు కొన్నదాని ధర ప్రకారం మాత్రం ఇప్పుడున్న రేట్ ప్రకారం మాత్రం ఇప్పుడున్న రేట్ ప్రకారం సార్, ఇనిషియల్ గా ఇప్పటికిప్పుడైతే మనం మొత్తం కట్టాల్సిన అవసరం లేదు, 1,000 రూపాయలు కడితే చాలు. ఓకేనా? ఇప్పటికిప్పుడు 1,000 కడితే చాలు, మార్కెట్ రేట్ ని బట్టి వాళ్ళు లెక్కలేస్తారు. అదే సార్, ఇప్పుడు టైం పోలింగ్ సార్, ఇదే టైం లాస్తాం. అర్థం కాలేదు సార్ మీ మాట. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పెంచుతున్న సార్, ఇంకా రేపే లాస్ట్ లోపే కాకపోతే సార్? మరి రేపే ఆఖరు అండి, ఈ లోపే మనం మీరు అప్లోడ్ చేయించండి. సరే సార్, నమస్తే యాదవ్ గారు, థ్యాంక్ యూ. హలో 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 సార్, మాట్లాడండి సార్. పంచాయతీ కింద స్థలం సార్ నిన్న అధివేశించి సార్, మీకు 6 నెలల మాకు పంచాయతీ మామూలు లెటర్ ఇస్తే రిజిస్టర్ అవుతుందా సార? చేయకున్నాడు. ఎక్కడ సార్? కర్నూలు. ఎక్కడ మీది? కర్నూలు పాములపాడు మండలం. ఏంటి సార్ ప్రాబ్లం? ఏంటి పొలాల ప్రాబ్లమా? స్థలం సార్, స్థలం. స్థలం ఏం కావాలి మా తరఫున? మీకు ఏం హెల్ప్ అవసరం ఉంది? అదే సార్, పంచాయతీ లెటర్ ఇస్తే రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అవుతారు సార్.
అదండి, ఫస్ట్ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటేనే పంచాయతీలో అమలైతుంది. లేదు సార్, మీరు అప్పుడో మార్చి మా నాన్నోళ్ళు మాకు ఇచ్చినారు. ఈ గ్రామ నేత సార్ పంచాయతీ కింద స్థలం ఉంది, అది ఈ సార్ లెటర్ ఇస్తే మాకు అక్కడ రిజిస్టర్ అవుతారు. మీ కార్యదర్శి నంబర్ ఉంటేవండి మాట్లాడదాం. అదే సార్, మీకు అలా ఎందుకు చెప్పారు అడుగుదాం. అదే సార్, అదే చిక్తా ఉన్నారు సార్, 98 49 ఓకే 50 ఓకే 82 ఓకే 27 సార్ 27 98 49 50 82 27 అంతేనా? ఏం పేరు? ప్రభాకర్ సార్. ప్రభాకర్ ప్రభాకర్ 9849508227 8227 ఇంకోటి సార్ మాకు చెప్పండి సార్. ఇంకోటి మా తమ్ముని కొడుకు అమ్మ ఒడి కూడా సంవత్సరం అయింది, ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చింది, అమౌంట్ వాళ్ళ సార్. సార్ ఇది స్కీమ్ల గురించి మాట్లాడడం లేదు, మున్సిపాలిటీలో ఉన్న సమస్యల మీద, అవినీతి అక్రమాల మీద, అక్రమ నిర్మాణాలు, ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే డబ్బుల కోసం లంచాల కోసం, దాని గురించి ప్రోగ్రామ్ పెట్టాం సార్. అయితే మీరు తరచూ చేస్తా ఉన్నారని మీరు తీసుకుంటున్నాం పంచాయతీ, మేమైతే జనరల్ అయితే తీసుకోం పంచాయతీ. మీరు తరచూ కాల్ చేస్తా ఉన్నారు ప్రభాకర్ గారు. ఒక్క నిమిషం అండి, వెంకటరమణ గారు చెప్పండి. ప్రభాకర్ గారు నమస్తే. హలో హలో ప్రభాకర్ గారు నమస్తే అండి. ప్రభాకర్ గారు ఎవరు సార్? ప్రభాకర్ గారేనా మీరు? కాదండి సార్. మీరు కార్యదర్శా? కాదండి. ఓ సారీ సార్. వెంకటరమణ గారు, వెంకటరమణ గారు మీరు ఇచ్చిన నంబర్ రాంగ్ నంబర్ అండి, ఎవరికో వెళ్ళిపోయింది. కాదు చూడండి, ఆయన కాదట కాదని చెప్పాడు. విన్నారు కదా, మీరు విన్నారు కదా. చూడండి సార్, ఒక అంకె తేడా ఉన్నా కానీ ఇంకెవరికో పోతుంది, కరెక్ట్ కనుకొని చూడండి సార్, రాసుకొని పెట్టుకోండి, మళ్ళీ కాల్ చేయొచ్చు. నమస్తే, థ్యాంక్ యూ. హలో హలో చెప్పండి సార్. హలో కేవీరెడ్ అండి. సిబిఆర్ న్యూస్ అండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే, మీరు టీవీ సౌండ్ తగ్గండి సార్. సార్ కంప్లీట్ గా తగ్గండి ప్లీజ్. శంషాబాద్ మండలం పోషెట్టి కూడ గ్రామంలో గ్రామ పంచాయతీ సార్. మీరు కొద్దిగా టీవీ సౌండ్ మొత్తం తగ్గండి సార్, కంప్లీట్ గా టీవీ సౌండ్ తగ్గిస్తే మాట్లాడచ్చండి. వాల్యూమ్ తగ్గించండి సార్ ప్లీజ్. తగ్గించుకోండి సార్, మీ టైమ్ వేస్ట్ అవుతా ఉంది. చెప్పండి సార్. పోషెట్టి కూడ గ్రామంలో మేము ఒక 180 గజాలు ఉన్నాం సార్. ఇది దేని కిందకి వస్తా సార్? ఏ మున్సిపాలిటీ కిందకి ఇప్పుడు వస్తుంది? శంషాబాద్ మండలం అహ్మదుల్లా నగర్ గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది సార్. ఓకే, అంటే దాని కాంప్లీట్ విలేజ్ ఉంటుంది పోషెట్టి కూడా అని. ఓకే, ఇప్పుడు మేము అప్లై చేద్దామంటే పోషెట్టి కూడా గ్రామం లేదు సార్, అది పోషెట్టి కూడా లేదు, అది హామ్లెట్ కదా. అవును, ఎల్ఆర్ఎస్ చేద్దాము. కాదండి, హామ్లెట్ కు పంచాయతీలు ఉండవు కదా సార్? ఉండవా సార్? ఉండవు కదా, అది 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 ఇంకో దాంట్లో ఉంటది కదా, ఇంకో దాని పరిధిలో ఉంటుంది. ట్రిపుల్ 1 జీవో అంటున్నారు సార్, అది చేయొద్దు అంటారు. మరి 1 జీవో ఉంటే కష్టమే కదా సార్. మరి అంటే ఇప్పుడు మేము అప్లై రేపటి వరకు చేసుకోవచ్చా సార్? మరి ఎల్ఆర్ఎస్ కోసమా? ఎల్ఆర్ఎస్ కోసం సార్. దరఖాస్తు అయితే చేసి చూడండి, 1 జీవో ఉందంటున్నారు కదా. అవునవును సార్. మరి దాంట్లో ఏం చేయొచ్చు ఏం చేయొద్దు అనేది ఒక నిర్ణయం అయి ఉంది ఆల్రెడీ. దాంట్లో దాని సడలింపు కోసం గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తా ఉందని, అందుకని కోర్టులో ఉన్న ఆ కేసులు గ్రీన్ ట్రైబ్యునల్ వద్దంటుంది. సరే చూడండి సార్, ప్రయత్నం అయితే చేసి చూడండి. ఓకే ఓకే, అంటే మొత్తం 1 జీవో ఉంది కాబట్టి మేము అప్లై చేసుకుంటే ఓకే అవుతుందా సార్? ఒకసారి అయితే అడగండి సార్. మీరు మీ హామ్లెట్ లో కాదు, మీ పంచాయతీ దేని కిందకి వస్తుందో ఆ పంచాయతీ కార్యదర్శిని వెళ్ళి అడగండి. అక్కడికే అక్కడికి వెళ్ళి అడగాలి. అక్కడ ఉన్నటువంటి టీసేవా కేంద్రంలో మీరు ఒకసారి వాకప్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఎస్ అంటే అక్కడ ఉన్నటువంటి టీసేవా కేంద్రంలో మీరు అప్లోడ్ చేయాలి అప్లికేషన్. అక్కడనే పోయి అంటే మన శంషాబాద్ మండలంలో చేయాలా సార్? మీ సేవలు పోయి మీరు ఏదో పంచాయతీ అన్నారు కదా, అహ్మదుల్లా అక్కడే చేయాలి సార్. సార్ అక్కడే చేయాలి అంటే మనం అప్లై చేసుకోవడం అక్కడనే చేయాలా సార్? అక్కడనే చేయాలి సార్.
అక్కడ మీ సేవ లేదు కదా సార్. మీ సేవ లేకుంటే వాళ్ళు ఆథరైజ్ ఇస్తారు, ఎవరికో ఒకరికి ఇచ్చుంటారు, చుట్టుపక్కల ఇంకేదైనా పెద్ద విలేజ్ లో ఇంకెవరికైనా ఇచ్చుంటారు. కనుక ఒకసారి వాళ్ళని అడగండి. సెల్ ఫోన్ లో కానీ ఇతరత్ర అప్లోడ్ చేయడానికి లేదు అది. కొంతమందికి ఆథరైజేషన్ ఇచ్చారు. ఓకేనా? రైట్ అండి. శంషాబాద్ శంషాబాద్ చాలా మంది ఉన్నారు కదా అక్కడ. అట్లా లేదు సార్, అది ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేసుకునే చేసుకోవడానికి కాదు ఇది, చేసుకున్నట్టు కాదు ఇది. ఏ పరిధిలో ఉంటే ఆ పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలి. కొంతమందికే లైసెన్స్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే. హలో. హలో, చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? సార్, గురంపూడ్లో మాకు 100 గజాల స్థలం 2010లో తీసుకున్నాం అండి. నల్గొండ జిల్లా గురంపూడ్. అవునండి. అయితే దానికి రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, రెవెన్యూ స్టాంప్స్ సబ్జిస్టర్లు అన్ని అయిపోయినాయి. ఓకే, దానికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మళ్ళీ చెక్ చేసుకోవాలండి. అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉందా, నాన్ అగ్రికల్చర్ కింద ఉందా? నాన్ అగ్రికల్చర్ అండి. నాన్ అగ్రికల్చర్ ఉంటే దానికి దానికి లేఅవుట్ పర్మిషన్ లేకపోతే ఇప్పుడు కట్టాలి. అంటే సార్ అప్పుడు రిజిస్ట్రేషన్ కి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఖర్చే కదా సార్ మాకు? రిజిస్ట్రేషన్ వేరు, ఇది వేరు సార్. ప్లాట్లు వేసిన వాళ్ళు చేయాలండి ఇదంతా. ప్లాట్లు వేసిన వాళ్ళు చేయకపోవడం వల్ల ఇప్పుడు మనకు వస్తుంది బాధ. అంటే సార్ ఇప్పుడు అప్పుడు 100 గజాలు రిజిస్ట్రేషన్ 10-15 వేలు అక్కడ చుట్టుపక్కల ఉంది కాబట్టి ఖర్చు అయింది. ఇప్పుడు మేము ఆన్లైన్ లో చేసుకోవాలంటే మళ్ళీ అంతే ఖర్చు డబుల్ అవుతుంది కదా సార్? ఇప్పుడు అప్పుడు భారమే, ఇప్పుడు భారమే కదా. ఇట్లాంటి ఇబ్బంది అందుకే అందుకే మనం లేఅవుట్ కి అప్రూవల్ ఉందా లేదా అన్ని చూసి కొనుక్కోవాలి. అప్రూవ్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ ఆఫీస్ కదా సార్ జరిగింది? అవును సార్, గవర్నమెంట్ ఆఫీసే. మీకు చేసింది ఏంది, స్థలం కోసం రిజిస్ట్రేషన్ అయిపోయింది, స్థలం మాత్రం అంతే కదా. మరి దాంట్లో ఇల్లు కట్టుకోవాలా లేకుంటే దానికి పర్మిషన్ వస్తుందా లేదా, బ్యాంక్ లోన్ మంజూరు అవుతాయా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాలి కదా ముందే. మీరు దాంట్లో చిన్న పశువుల కొట్టం వేసుకోవాలనుకోండి, ఏమి ఇబ్బంది లేదు. చిన్న కోళ్ళ ఫారం పెట్టుకోవాలనుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకోవాలి సార్? ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఎల్ఆర్ఎస్ తీసుకోవాలి, దాని లోన్ రావాలన్నా ఎల్ఆర్ఎస్ ఉండాలి. అంటే సార్ అది మనం ముందు చూసుకోవాలి సార్, ఇప్పుడు కాదు. మీరు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో అది ముందు ఉండాలి. మనం మార్కెట్ కి వెళ్తాం సార్, 10 రూపాయల టమాటా అంటే కూడా మంచిగా ఉందా లేదా చూస్తాం, 10 రూపాయల కిలో అంటే కూడా. మీరు లక్షలు పెట్టి కొన్నప్పుడు ఇవన్నీ చూడకుండా ఎట్లా సార్ మనం? అప్పుడు అమ్మేవాడు ఎట్లయినా అమ్ముతారండి సార్. రాజుగారు, అమ్మేవాడు ఎట్లయినా అమ్ముతాడు, కొనేవాళ్ళం మనం జాగ్రత్తలు తీసుకోవాలి, మనం పాటించాలి. ఎందుకంటే మీకు అమ్మిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మీరైతే ఆ స్థలం మీ దగ్గర ఉంది, మీరు ఇబ్బంది పడతారు. ప్లీజ్ అండి, దీంట్లో ఇంతకు మించి వద్దు సార్, ప్లీజ్. దీంట్లో ఇంతకు మించి మాట్లాడడానికి ఏం లేదు. అదే సార్, మామూలుగా అది అప్రూవ్ అని అన్ని తెలిసిన తర్వాతనే అది కొనుక్కున్నాం సార్. మరి లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా చూడండి సార్, మీ పంచాయతీలో ఉంటుంది. పంచాయతీ వాళ్ళు లేఅవుట్ అప్రూవల్ చేసి ఉంటే కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్తే తెలుసు అండి? పంచాయతీ, గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ ఆఫీస్. ఒకవేళ ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంటే సార్? మున్సిపల్ ఆఫీస్. వాళ్ళు చెప్తారా సార్? చెప్తారు, ఎందుకు చెప్పారండి? ఓకే ఓకే, రైట్ సార్. హలో హలో హలో, చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? నమస్కారం సార్. నమస్తే నాగరాజ్ గారు, చెప్పండి సార్. మాది పల్లెటూరు సార్. అయితే 2013లో 2 గుంటల భూమి తీసుకున్నా సార్, అది ఓకే. అయితే చుట్టూ ప్లాట్ లేనే సార్, అయితే అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. కాకపోతే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కడదామంటే రిజిస్ట్రేషన్ అయింది, పాస్ బుక్ లో కూడా వచ్చింది సార్ భూమి. ఓకే, అయితే ఇప్పుడు ఎట్లా సార్ ఎల్ఆర్ఎస్ కట్టాలన్నా సార్? అంటే దాన్ని వ్యవసాయ భూమిగానే ఉంచుకోవాలనుకుంటే అవసరం లేదు. లేదు సార్, ప్లాట్ లాగా చేసుకో, చుట్టూ ప్లాట్ అయినా సార్, ప్లాట్ లాగా చేసుకోవాలనుకుంటున్నాను. ప్లాట్ లైనే ఓకేనండి, మీరు దాన్ని అలాగే వ్యవసాయ భూమిగానే ఉంచుకోవాలనుకుంటే ఎల్ఆర్ఎస్ ఏది కట్టాల్సిన అవసరం లేదు. లేదు దాన్ని మీరు దాంట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, బ్యాంక్ లోన్ రావాలనుకుంటారు, అప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలి సార్. మళ్ళీ చెప్పండి సార్. మీరు దాన్ని వ్యవసాయ భూమిగానే ఉంచుకోవాలనుకుంటే ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో మీరు ఇల్లు కట్టుకోవాలి లేదా బ్యాంక్ లోన్ తెచ్చుకొని ఇంకేదైనా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎల్ఆర్ఎస్ కట్టాలి.
కానీ మీ సేవ వాళ్ళు తీసుకుంటారు సార్, ఇలా స్క్వాట్స్ లేవు కదా, ఓన్లీ గుంటలు ఉన్నాయి, రెండు గుంటలు రాసింది కదా. మీరు అది అది ఇప్పుడు అగ్రికల్చర్ దానికి మీకు పట్టాదారు పాస్బుక్ వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది. పాస్బుక్ వచ్చినప్పుడు దాన్ని మార్చుకోవాలి కదా సార్, నాన్ అగ్రికల్చర్ మార్చుకోవాలి. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చర్ గా మార్చాలండి. ఇప్పుడైతే మార్చడానికి లేదు, ధరణి వెబ్సైట్ క్లోజ్ అయి ఉంది, దసరా నుంచి మళ్ళీ ఓపెన్ అవుతుంది. మీ మీ అనుమానం కానీ ఆలోచన కానీ ఏదైనా సరే దసరా తర్వాతే తీరుతాయి. ఓకేనా? రైట్ సార్, నమస్తే. హలో హలో హలో, మేము సుభాష్ని అండి, వరంగల్ నుంచి. చెప్పండి మేడం. సుభాష్ని గారు, ఎల్ఆర్ఎస్కి కట్టాలని వస్తుంది కదండి, మేము అది ఆన్లైన్లో అప్లై చేస్తుంటే ఫెయిల్ అని వస్తుంది, మళ్ళీ అకౌంట్లోంచి డబ్బులు కట్ అయినాయండి, 3 సార్లు కట్ అయినాయి, మళ్ళీ మా అమౌంట్ మాకు వస్తుందా అండి? అది ఒక్కసారి మీకు పేమెంట్ పేమెంట్ మీరు దేని ద్వారా వాడారో తెలియదమ్మా. కార్డు నుంచి పేమెంట్ గేట్వే, మీ పేమెంట్ గేట్వే ఏంటి అనేది తెలియదు కదమ్మా మాకు. మీరు గవర్నమెంట్ పేమెంట్ గేట్వే వాడారా లేకుంటే ఇంకేదైనా వాడారా? చాలా వెబ్సైట్లు ఉన్నాయి మేడం, బోలెడ్ అనే వెబ్సైట్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ అని వస్తుంది, మనం క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, డబ్బులు మాత్రం గవర్నమెంట్ కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇలాంటి మోసాలు ఎన్నో. అవునమ్మా, ఒకసారి మీ మున్సిపల్ వాళ్ళని ఒకసారి కనుక్కోండి మేడం, పేమెంట్ గేట్వే సరైన దాంట్లో చేశారా లేకుంటే వేరే దానికి వెళ్ళిపోయిందా మనకు తెలియదు కదా. ఒకవేళ మున్సిపల్ వాళ్ళని వెళ్ళి కనుక్కోండమ్మా, మీకు ఏదైనా జనరేట్ అయిందా, ఒక స్లిప్ ఏదైనా జనరేట్ అయిందా అప్పుడు ఆన్లైన్ లో? ప్రింట్ తీసుకున్నారా దాన్ని మీరు? తీసుకున్నామండి. ప్రింట్ తీసుకుని ఉంటే దాన్ని చూపించండి. ఎక్కడ చూపించాలండి? మున్సిపల్ ఆఫీసులో. ఓకేనమ్మా, నమస్తే. హలో హలో సార్, రవి గారు. సార్ రవి గారు నమస్తే, మాట్లాడండి సార్. నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి సార్. సరే, నేను ఒక ప్లాట్ ఒకటి నల్గొండ డిస్ట్రిక్ట్ కేశవాజపల్లిలో తీసుకున్నాను. ఓకే. నేను తీసుకున్నప్పుడు అది సిప్పర్తి మండలంలో ఉన్నది సార్. ఓకే. అది వచ్చేసి గ్రామ పంచాయతీ అండర్ లో ఉంది అప్పుడు. ఇప్పుడు వచ్చేసి నల్గొండ మున్సిపాలిటీలో కలిసింది సార్. ఓకే సార్. ఇప్పుడు దానికి కంపల్సరీ కట్టాలా సార్? అంటే మారినందుకు కట్టాల్సిన అవసరం లేదండి, అది పంచాయతీలో. గ్రామ పంచాయతీ అండర్ లో సార్. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం అయినందుకు మనం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్పటికే పంచాయతీలో కూడా లేఅవుట్లకు అప్రూవల్ ఉండాలి. పంచాయతీలో లేఅవుట్లో అప్రూవల్ ఉండాలి, మున్సిపాలిటీలో అప్రూవల్ ఉండాలి. అప్పుడున్నా సరే ఇప్పుడు వర్తిస్తుంది. అర్థమైందా సార్? గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉంటే మనకి ఇప్పుడు దీంట్లో ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం. గ్రామ పంచాయతీ మీ లేఅవుట్ కి అప్రూవల్ ఉంటే ఇప్పుడు కూడా కట్టాల్సిన అవసరం లేదు. లేఅవుట్ అప్రూవల్ లేకుండా ఊరికే మీరు ప్లాట్ కొనుగోలు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మాత్రం కట్టాలి. కట్టాలి. రైట్ సార్, నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో హలో, చెప్పండి సార్. నమస్తే. హలో, నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అంటే మాది ఉమ్మడి ఆస్తి అయితే మా నాన్నగారు మాకు 4 పనిచేసిండు సార్. ఓకే. అయితే ఇప్పుడు దానికి ఎల్ఆర్ఎస్ అంటే నా భాగానికి 150 వచ్చింది సార్. దానికి ఎల్ఆర్ఎస్ కట్టాలా సార్? గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద మా నాన్న మాకు చేసింది సార్. ఓకే. దానికి ఈ ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా, చేయాలా, ఎట్లా? అంటే అది కొత్తదా పాతది సార్? అది ఓన్లీ ప్లాట్ పాత సార్. ఎప్పుడు 1940s, 1950s మా నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, ఒక 400-600 కదాలంటే మనిషి ఇంత ఇచ్చినాడు నలుగురికి. అయితే దానికి ఎల్ఆర్ఎస్ చేయాలా? గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కదా, దానికి చేయాలా వద్దా అనేది డౌట్ సార్. వెంకటేశ్వర్ గారు, ఒకే ఒక అంశం సార్. సార్ మీరు ఒక్కసారి మీ మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఒకసారి అడగండి. అంటే కేసముద్రం సార్, మండల సముద్రం పంచాయతీలో అడగండి. అయితే ఒకటి ఏంటంటే సార్, దాన్ని మనం డిస్మెంటల్ చేసి పాత ఇంటిని కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ, లేదు దాన్ని డెవలప్ ఇంటిని డెవలప్ చేయడానికి బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకున్నా కానీ ఎల్ఆర్ఎస్ ఉంటేనే వస్తాయి. ఖాళీ జాగా సార్, ఖాళీ ప్లాట్. అదేనండి, దాంట్లో ఖాళీ ప్లాట్ లో మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటాం సార్, సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు.
మీరు బ్యాంక్ లోన్ ద్వారా కట్టుకోవాలనుకుంటారు, అప్పుడు బ్యాంక్ లోన్ రాదు. ఓకేనా సార్? రేపు మీరు రేపు మనం అమ్ముకోవాలనుకుందాం అనుకుంది, ఉదాహరణకి ఏదన్నా పరిస్థితులు బాగాలేకనో లేకుంటే ఇంకో దగ్గర మంచిది దొరికి మనం దీన్ని అమ్మితే దాన్ని కాన్సన్ట్రేట్ చేసుకోవాలనుకున్నా, మనం అమ్ముకోవాలనుకుంటే ఎల్ఆర్ఎస్ ఉంటేనే కొనుగోలుదారు ఈజీగా ఉంటాడు. రిజిస్ట్రేషన్ వేరు, ఎల్ఆర్ఎస్ వేరు సార్. రిజిస్ట్రేషన్ అంటే మీ పేరు మీద అయింది, ఎల్ఆర్ఎస్ అంటే దానికి అర్హత వస్తుంది, బ్యాంకు లోన్ సంపాదించడానికి అర్హత వస్తుంది సార్. మీకు అర్థమైంది కదా? రైట్ సార్, నమస్తే. హలో, హలో, చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? హలో, హలో, చెప్పండి సార్, ఏ మున్సిపాలిటీ మీది సార్? మా భూపాలపల్లి మున్సిపాలిటీ. చెప్పండి సార్. సార్ మీరు మీరు మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, మీ టైం వేస్ట్ అయిపోతా ఉంది, త్వరగా చెప్పండి. హలో, చెప్పండి సార్, మాట్లాడండి. హలో, మాట్లాడమ్మా. చెప్పండి. చెప్పమ్మా. అర్థమైతలేదమ్మా మీ మాట. ఏమనుకోవద్దు, మీరు అక్కడ టీవీ సౌండ్ బాగా ఉన్నట్టుంది కదా, టీవీ సౌండ్ ఎక్కువగా ఉన్నట్టుంది, తగ్గించమ్మా కంప్లీట్ గా తీసే. రిజిస్ట్రేషన్ కాకపోతే ఫస్ట్ మీ పేరు మీద మార్చుకోండమ్మా. మార్చుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు రేపే లాస్ట్ డేట్ ఓకేనమ్మా. ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ కట్టాలనుకుంటే రేపే లాస్ట్ డేట్ అమ్మా, మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? వెబ్సైట్ మూసేసి ఉంది, ఎప్పుడు కడతారు? ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదనే కట్టండి ఎల్ఆర్ఎస్, ఆ తర్వాత మీ పేరు మీద బదలాయింపుతుంది. ఓకేనా? మీ మీ మున్సిపల్ వాళ్ళని అడగండి అమ్మా, ఇట్లా ఉంది పరిస్థితి ఏం చేయమంటారు, మరి వాళ్ళ ఇప్పుడు భూమి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద కడితే సరిపోతుందా, ఇప్పుడు కట్టే 1000 రూపాయలు అప్పటికి వర్తిస్తుందా అని ఒకసారి అడగండి అమ్మా వెళ్ళి. ఇప్పుడు ఎక్కడైతుంది అమ్మా? దసరా, దసరా ఇప్పుడు అంతా మొత్తం క్లోజ్ అయింది కదా. అదేనమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ప్రచారం ఆ మున్సిపాలిటీలు చేయాలమ్మా, ఆ మున్సిపల్ చైర్మన్ గానీ, మున్సిపల్ కౌన్సిలర్లు గానీ, మీ మీ మున్సిపల్ కమిషనర్ గానీ చేయాలి. వాళ్ళు మరి నిమ్మకం నీరెత్తినట్టుంటే మీలాంటి మన మనలాంటి మనకి ఇదే పరిస్థితి ఉంటది. అలా అక్కడ పెట్టాలమ్మా, ఏ వార్డుకి ఆ వార్డు పెట్టాలి, మీ కౌన్సిలర్ కూర్చోవాలి అక్కడ, రండి మీకు అనుమానాలంటే తీరుస్తామనాలి. కొందరు ముందు కొన్ని ఇప్పుడు ఓటేశారు కదమ్మా మీరు, మళ్ళా 4 ఏళ్ల వరకు ఓటేయాల్సిన అవసరం, మళ్ళా 4 ఏళ్ళకి వస్తారు మీ దగ్గరికి. ఎట్లనమ్మా మనం ఓటేసేటప్పుడు జాగ్రత్త చేయాలి, అందుకే అందుకే కదా అది చూసుకోవాలి సార్. అందరము వాడాల వాడాలంతా చేసుకునే మేము గ్రూప్ అయ్యే మాస్తాం. మీరందరు గ్రూప్ గా వెళ్ళండి అమ్మా, మీరు గ్రూప్ గా మీరు మీరు నెక్స్ట్ 5 ఏళ్ళకి మీరు మీ ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ఓకే, కానీ ఇప్పుడు మీ ఆడవాళ్ళందరూ ఒక గ్రూప్ గా మీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, మీ సమస్యల మీద మాట్లాడండి, అవసరం అనుకుంటే రమ్మనండి, మేము కూడా వస్తాం చెప్పండి, మా రిపోర్టర్ వస్తారు అక్కడికి, మీరు ఎప్పుడు వెళ్తారో చెప్పండి. సరే సార్. మీ పేరేంటమ్మా? ఫర్వానా సార్. ఫర్వానా? ఫర్వానా. ఫర్వానా గారు మీ ఇంట్లో ఎవరిదైనా ఒక నంబర్ ఇవ్వండి. 9 9 1 2 7 1 2 7 9 1 9 1 9 5 4 9 5 4. మీలాంటి వాళ్ళు ప్రతి వార్డుకు కొంతమంది జమ అయితే, ప్రతి వార్డుకు మీలాంటి మహిళలందరూ రెడీ అయితే
సమస్యలను ఎందుకు పరిష్కారం కావమ్మా పోయి నిలదీసి అడిగితే మీరు ఎప్పుడు వెళ్తారో చెప్పమ్మా మా రిపోర్ట్ అని పంపిస్తాం ఓకేనా నమస్తే థ్యాంక్ యూ ఇది ఇవాళ మున్సిపల్స్ కార్యక్రమం రేపు మళ్ళీ 2 గంటలకు మున్సిపల్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది కాసేపట్లో న్యూస్ బులెటిన్ మొదలవుతుంది కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్ సివిఆర్ న్యూస్ 5